గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ థర్డ్ జనవరి ఉత్కంఠం నేడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలపై చకచకా ఎస్సీసీ నిర్ణయాలు ఎప్పట్లో సాధ్యం కాదు సమయం కావాలన్న ప్రభుత్వం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం అంతా హైడ్రామా నడిచింది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా ప్రతిష్టంభన కొనసాగుతుంది ఎన్నికల నిర్వహణపై అటు ఎస్సీసీ రమేష్ కుమార్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైఖరి వారు కట్టుబడి ఉండటంతో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఉత్కంఠం నెలకొంది ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రమేష్ కుమార్ కృత నిశ్చయం ప్రదర్శిస్తూ ఉండగా ఎప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని ఇంకా సమయం కావాలన్న ధోరణికే ప్రభుత్వం కట్టుబడి ఉంది తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం ఉదయం పది గంటలకు జారీ చేస్తామని ప్రకటించిన రమేష్ కుమార్ శుక్రవారం ఉదయం నుంచి అందుకు తగ్గట్లు చకచక నిర్ణయాలు తీసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ నుంచి సమాచారం రప్పించుకున్నారు గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాలని హింసను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో తొమ్మిది మంది అధికారులను విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు అని అంటున్నారు విస్తరిస్తున్న కలవరం అంతు చిక్కని వ్యాధి బారిన ఇరవై ఐదు మంది చిక్కన వ్యాధి లక్షణాలతో శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొమరేపల్లిలో ఇరవై ఐదు మంది భీమడోలులో ఇద్దరు ఏలూరులో ఇద్దరు చొప్పున ఆసుపత్రి పాలయ్యారు భీమడోలు మండలంలో బాధితుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది దెందులూరు మండలం కొమరేపల్లిలో గురువారం రాత్రి తొలి కేసు నమోదవగా శుక్రవారం కొత్తగా ఇరవై నాలుగు మంది వ్యాధి బారిన పడ్డారు వీరిలో పురుషులు పదహారు మంది మహిళలు తొమ్మిది మంది ఉన్నారు వీరిలో ఇరవై ఒక్క మంది కోలుకోగా నలుగురు చిక్కు చికిత్స పొందుతున్నారు మూడు చోట్ల బాధితులందరిలోనూ కళ్ళు తిరగటం స్పృహ కోల్పోవడం నీరసంతో చతికిర పడటం నోటి నుంచి నొరగరావటం వంటి లక్షణాలు కనిపించాయి ఎవరికి ప్రా ప్రాణపాయ పరిస్థితి లేదని వైద్యులు స్పష్టం చేశారు అన్ని పంచాయతీలలో నామినేషన్లు వెయ్యాలి బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోండి అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగిన చోట్ల అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఉద్రిక్తలో తలెత్తినా వాటిని సెల్ఫోన్లో రికార్డు చేసి అధికారులు తెదేపా కేంద్రాలయానికి పంపాలి అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అన్ని పంచాయతీలలో అభ్యర్థులు పోటీలో ఉండాలి బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలి అభ్యర్థులు నాయకుల ఇళ్లల్లో సీసీ కెమెరా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని తెలిపారు అప్పుల్లో ఉన్నప్పుడు ఎంత ఖర్చు అవసరమా అంటున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేచించి ఇంటింటికి రేషన్ సరుకులు పంపడం అవసరమా రేషన్ డిపోకు వెళ్ళి నిత్యావసర సరుకులను తెచ్చుకుంటున్న విధానం మార్చేసి వ్యాన్ల ద్వారా సరుకులు పంపాలనుకోవడం మూర్ఖపు ఆలోచన వీలైతే కందిపప్పు పంచదార పాత ధరలకే ఇవ్వండి అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు 好。 వారంలో పది పరీక్షల షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో బడులు అంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు ఈ పరీక్షలను పదకొండు ప్రశ్నపత్రాలతోనా లేక ఆరింటితో నిర్వహించాలా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటాము అని వెల్లడించారు వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని ఏప్రిల్ మే నెలల్లో పరీక్షలు ఉండవచ్చు అని తెలిపారు ఫిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తామని కేంద్రం జారీ చేసే కోవిడ్ నైన్టీన్ నిబంధనలను పరిశీలించి ఒకటి నుంచి ఐదు తరగతులకు బడుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు నాణ్యత ప్రమాణాలు పాటించని ఉన్నత విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది నలభైకి పైగా కళాశాలలను మూసివేశాము అని వెల్లడించారు గ్రామాలకు అంతరాయం లేని ఇంటర్నెట్ అంటున్న ముఖ్యమంత్రి జగన్ గ్రామాల్లో ఇంటర్నెట్ కేబుల్ ప్రసారాలకు అవాంతరాలు వచ్చే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు ఈ సమస్యలను అధిగమించేలా ఇంటర్నెట్ వ్యవస్థను తీర్చిదిద్దాలి అన్నారు అమ్మఒడి పథకం కింద అందించే ల్యాప్టాప్లలో సమస్య తలెత్తితే గ్రామ వార్డు సచివాలయాలలో అందజేసిన వారం రోజుల్లో బాగు చేసి ఇవ్వాలని పేర్కొన్నారు గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు అమ్మఒడి పథకం కింద ఆప్షన్ ల్యాప్టాప్ల పంపిణీపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు అమ్మఒడి కింద అందించే ల్యాప్టాప్లను వినియోగించాలంటే ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు అందించే పనులను వేగంగా పూర్తి చేయాలి అన్నారు ప్రతి గ్రామానికి అన్లిమిటెడ్ డేటా ఇవ్వాలి గ్రామంలో నెట్వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలకు ఇంటర్నెట్ నెట్వర్క్ తీసుకురావాలి దీనికోసం హెచ్టి లైన్ నుంచి సబ్స్టర్ స్టేషన్ వరకు అక్కడ నుంచి పంచాయతీల వరకు భూగర్భంలో కేబుల్ ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలి గ్రామాల్లో వినియోగదారుడు కోరిన వేగంతో నెట్ కనెక్షన్ ఇవ్వాలి నెట్వర్క్ పాయింట్ దగ్గర ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి దీనివల్ల సొంత గ్రామాల్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్కు అవకాశం ఉంటుంది అని సీఎం అధికారులను సూచించారు గణతంత్ర పరేడ్లో అయోధ్య రామాలయం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించే కవాతులో ఉత్తరప్రదేశ్ శకటం ఆకట్టుకోనుంది అయోధ్య రామ రామాలయం నమూనాతో పాటు రామాయణ ఇతిహాసాలను వివరించేలా దీన్ని రూపొందించారు గణతంత్ర కవాతులో తొలిసారిగా లదాఖ్ అడుగుపెట్టనుంది తీక్సే బౌద్ధ ఆరామ క్షేత్రం సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో లదాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే రైతులతో దాగుడు అంటూ సోనియా గాంధీ ధ్వజమెత్తారు రైతుల ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగ్భ్రాంతి కలిగించే రీతిలో నిర్లక్ష్యం అహంకారాన్ని ప్రదర్శిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చర్చల పేరుతో ప్రభుత్వం రైతులతో దాగుడు మూతలు ఆడుతుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె శుక్రవారం ఆన్లైన్లో ప్ర ప్రారంభ ప్రారంభోపన్యాసం చేశారు కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తొందరపాటుతో ఆమోదించింది అని సు సుస్పష్టం చేశారు ఆ చట్టాల వల్ల తలెత్తే ప్రభావాలు ప్రతికూలతలను పరీక్షించకుండా పార్లమెంటును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు కనీస మద్దతు ధర ప్రభుత్వ సేకర ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటి మూడు స్తంభాలపై ఆధారపడిన ఆహార భద్రత పునాదులను ఈ చట్టాలు ధ్వంసం చేస్తున్నందున మేము వాటిని తొలి నుంచి తిరస్కరించామని తెలిపారు ఎప్పటికీ ఎప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాం అని సోనియా గాంధీ పేర్కొన్నారు టీకాపై రాజకీయాలు చేశారు వాటిని పట్టించుకోలేదు శాస్త్రవేత్తల మాటకే విలువిచ్చాం అని మోదీ అన్నారు టీకా అనుమతుల విషయంలో రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని శాస్త్రవేత్తల మాటకే విలువ ఇచ్చామని వారి సలహాలనే పాటించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు శుక్రవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలోని వైద్యులు వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని సంభాషించారు టీకా కార్యక్రమానికి సంబంధించి వారి అనుభవాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మొదట్లో నాపై విపరీతమైన ఒత్తిడి ఉండేది టీకా ఎందుకు ఇంకా రాలేదు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు రాజకీయాలలో ఎక్కడొక మాట అంటారు అక్కడొక మాట అంటారు వారందరికీ ఒకటే చెప్పాను టీకా విషయంలో శాస్త్రవేత్తలే నిర్ణయం తీసుకోవాలని అది రాజకీయ నాయకుల పని కాదని ఎప్పుడైతే శాస్త్రవేత్తలు టీకా సిద్ధమని ప్రకటించారో తొలిదశలో కరోనా యుద్ధ ధులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు